Hello students, welcome back to our channel. Is Peopel Math topic chudunnam ikkada vachesi discuss and write down antunnanu ikkada unna problem ni em cheyamantunnanu ante think cheyandi alage discuss cheyandi my friends tho discussion chesina tarvata dinni write down cheyamantunnanu chudandi ikkada unna question ni nenu okasari write down chestunnanu ikkada deeniki solution anedi find out cheddam nana manam clear ga easy ga chudunnanu ikkada meeru skip cheyakunna chudandi clear ga understanding avutundi స్కిప్ చేసినట్లయితే మీకు అండర్స్టాండింగ్ మిస్ అవుతుందా ఓకేనా చూడండి వాడు ఏమన్నాడు ఒకసారి రీడ్ చేయండి ఈజ్ దేర్ ఎనీ అసోసియేటివ్ ప్రాపర్టీ ఫర్ డివిజన్ అంటే ఇక్కడ ఏంటంటే ఇది డివిజన్ మెథడ్లో ఉన్న ఈ కండిషన్ ఉంది కదా డివిజన్ మెథడ్లో ఉన్న కండిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా లేదా అని అడుగుతున్నాను అలాగే చెక్ ఇఫ్ ది ప్రాపర్టీ హోల్డ్స్ ఫర్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ హోల్ నెంబర్స్ టూ అలాగే సబ్స్ట్రాక్షన్ మెథడ్లో ఉన్న ఒక ఏదైనా ఎనీ ప్రాబ్లం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని చేయమంటున్నాను అక్కడ ఉన్న సబ్స్ట్రాక్షన్ మెథడ్లో ఉన్న అసోసియేటివ్ ప్రాపర్టీ హోల్డ్స్ అంటే సేమ్ ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయమంటున్నాను చూడండి ఫస్ట్ దీన్ని చెక్ చేద్దాం ఇప్పుడు ఇక్కడ ఉన్న కండిషన్ ఏం చేద్దామంటే క్యాన్సిలేషన్ చేసుకున్నాను ఇలా ఉన్నదాన్ని మనము క్యాన్సిలేషన్ చేయాలన్నా చూడండి 8 / 2గా తీసుకోవచ్చు మనము 4 / 4 8 / దీన్ని ఈ విధంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు నాన్న మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది సో నన్ను ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి 2 / 1 / 2 / 4 / 8 ఓకేనా మనకు నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 4 ఎస్ నెక్స్ట్ ఈ డివైడ్కి డివైడ్ సేమ్ నెక్స్ట్ 4కి 4 సేమ్ వేసుకున్నానా ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేయండి 2 / 1 / 2 / 2 / మనకు ఎంత వస్తుంది 8 / 1/2 వస్తున్నాను ఓకేనా చూడండి ఇక్కడ ఇది కూడా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు 4 / 4 చేసుకోవచ్చు నాన్న నెక్స్ట్ ఇది ఎట్లా చేసుకోవాలంటే ఈ డివైడ్ చేసుకోవాలంటే మల్టిప్లికేషన్లోకి మనము ఈ సింబల్ని కన్వర్ట్ చేయాలంటే అంటే ఇక్కడ ఉన్న డివైడ్ని మల్టిప్లికేషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలంటే దీన్ని రివర్స్లో రాసుకుంటే సరిపోతుందన్న ఓకేనా ఈ సింబల్ని ఈ నెంబర్ని రివర్స్లో రాస్తే సరిపోతుంది ఇలా మనకు మల్టిప్లికేషన్లోకి చేంజ్ అవుతుంది ఓకేనా నాన్న ఇలా మనం 4 / 1 / 4 / 1 చేసుకున్నట్టయితే మనకు 1 = ఇక్కడ ఏమవుతుంది చూడండి 8 × 2గా ఉన్నట్టు నాన్న ఇక్కడ 1 తీసుకున్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు దీన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా ఇట్లా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత 1 = 16 వస్తుంది అన్న 8 / 2 = 16 కదా ఇక్కడ మనము అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై కావాలంటే ఇక్కడ మనం ఆడున్న విధంగా తీసుకుందాము ఈ విధంగా ఉంది నాన్న అక్కడ చూడండి C = 8 / నెక్స్ట్ ఏముంది బి వాల్యూ B / Cగా ఈ విధంగా అసోసియేటివ్ ప్రాపర్టీ నాన్న ఇది వచ్చేసి ఈ కండిషన్ అనేది LHS ఇది LHS ఇది వచ్చేసి RHS ఈ విధంగా ఉన్న కండిషన్ అనేది ఏం కావాలంటే ఈక్వల్ రావాలి నాన్న ఈ విధంగా LHS = RHS అనేది వాల్యూస్ ఈక్వల్గా రావాలి ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉండాలి నాన్న ఈ విధంగా వచ్చినట్టయితే ఈ కండిషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయినట్టు ఓకేనా మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటున్నాను బట్ ఇక్కడ ఈక్వల్గా రాలే కాబట్టి డస్ నాట్ సాటిస్ఫై కాబట్టి ఫెయిల్ అయిందన్న ఇక్కడ వచ్చేసి అంటే ఇక్కడ కండిషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది డివిజన్ మెథడ్లో కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ డివిజన్ అసోసియేటివ్ ప్రాపర్టీ డస్ నాట్ అప్లికేబుల్ నానా ఓకేనా డివిజన్ మెథడ్ యూజ్ చేసుకున్నప్పుడు మనము హోల్ నెంబర్స్ని యూజ్ చేసి అక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది డస్ నాట్ అప్లికేబుల్ అయిందానా అంటే తీసుకోవట్లేదు ఓకేనా ఇక్కడ డివిజన్ మెథడ్లో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై కావట్లేదు ఫెయిల్ అవుతుంది ఓకేనా ఫాల్స్ అయిపోయింది అనమాట నెక్స్ట్ మనకు వాడు ఏమన్నా చూడండి ఒకసారి చెక్ ఇఫ్ ది ప్రాపర్టీ హోల్డ్స్ అంటే సేమ్ ప్రాపర్టీని తీసుకొని సబ్స్ట్రాక్షన్ మెథడ్ యూజ్ చేస్తే మనకు హోల్ నెంబర్స్ అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా చెక్ చేద్దాం చూడండి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్లీ సేమ్ అంటే మైనస్ సబ్స్ట్రాక్షన్ మెథడ్ తీసుకుంటున్నాను 3 - 2 - 1 = 3 - 2 - 1 ఇది ఒక అసోసియేటివ్ ప్రాపర్టీలో ఉన్న కండిషన్ని ఏ విధంగా చూడన్నాను A - B - C = A - B - C ఈ విధంగా ఉన్న అసోసియేటివ్ ప్రాపర్టీని తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి ఇది ఒకసారి సింప్లిఫై చేయండి
దీని ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమో చూడండి, త్రీ మైనస్, దీన్ని చేసినట్టు టూ మైనస్ వన్ అంటే వన్, ఎస్ ఈక్వల్ టు ఇక్కడ టూ మైనస్ త్రీ మైనస్ టూ అంటే వన్ మైనస్ వన్ ఈక్వల్ టు మనకి ఇక్కడ త్రీ మైనస్ వన్ అంటే టూ, నెక్స్ట్ ఇక్కడ జీరో, వన్ మైనస్ వన్ అంటే జీరో. ఇక్కడ కూడా మనకు కండిషన్ అనేది ఫెయిల్ అయిందన్న, ఫాల్స్గా వచ్చింది. అంటే ఇక్కడ మనకు మనకి ఏమర్థమవుతుంది, హోల్ నెంబర్స్లో డివిజన్ మెథడ్ సబ్స్ట్రాక్షన్ మెథడ్ అనేది సాటిస్ఫై కావట్లేదు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది, ఓకేనా నాన్న, ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా, మనం ఏం చెప్పుకోవచ్చు, లాస్ట్ ఫర్ సబ్స్ట్రాక్షన్ ఆల్సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఏమైపోయింది, ఫెయిల్ అయినానా. ఓకేనా, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో ఇంతకు ముందే పెట్టేశాను మన ఛానల్లో, బట్ అర్థం కావట్లేదు అంటే మళ్ళీ చేస్తున్నాను ఇది. ఓకేనా, అక్కడ అర్థం కానట్టయితే ఈ వీడియో మళ్ళీ చూడడానికి ట్రై చేయండి, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అవుతుంది. ఓకేనా, ఏం లేనానా, ఇక్కడ హోల్ నెంబర్స్ని యూజ్ చేసుకొని అసోసియేటివ్ ప్రాపర్టీ మెథడ్ని యూజ్ చేసినప్పుడు ప్రాపర్టీని యూజ్ చేసుకొని డివిజన్ మెథడు సబ్స్ట్రాక్షన్ మెథడ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కండిషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది అన్న, మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ అయింది అనుకుంటున్నాను.